हाय फ्रेंड्स, मी चूस्तुन्नदी इंग्लिश पैराडाइज यूट्यूब चैनल। नेनु मी वेणु। ई वीडियो लो मीरेम नेर्चुकुंटारु अंटे तेलंगाणा स्टेट इंटरमीडिएट सेकंड इयर इंग्लिश लो उन्न इंपॉर्टेंट डिस्क्राइबिंग ए प्रोसेस मीरु ई वीडियो लो नेर्चुकोबोतुन्नारु। सो ई वीडियो लोकि वेल्लडानिकि मुंदु मीरेम चेयालि अंटे ఇప్పటివరకు గనక నా యూట్యూబ్ ఛానల్ గనక మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ నేను మీకోసం చేయబోతున్నాను। సో కాబట్టి మీరు నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి రికమెండ్ చేయండి। సో ఇంటర్ కి సంబంధించిన ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కి సంబంధించిన లెసన్స్ ఆన్సర్స్ అండ్ గ్రామర్ టాపిక్స్ కి అన్నిటికీ సంబంధించిన వీడియోస్ మన ఇంగ్లీష్ పారడైజ్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయని మీ ఫ్రెండ్స్ కి చెప్పండి, ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి। ఓకేనా ఫ్రెండ్స్, మనం లేట్ చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం। సో ఇంపార్టెంట్ డిస్క్రైబింగ్ ఏ ప్రాసెస్ ఏంటి, సో ఎలా రాయాలి, మన ఎగ్జామినేషన్ లో ఏంటి, ఏ బిట్ లో ఉంటుంది ఈ డిస్క్రైబింగ్ ఏ ప్రాసెస్ అనేది, సో మీరు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు, రైట్? సో మనకి ఈ డిస్క్రైబింగ్ ఏ ప్రాసెస్ అనేది 16వ బిట్ లో ఉంటుంది మీకు క్వశ్చన్ పేపర్ లో। సో దీనికి కేటాయించబడ్డ మార్కులు ఎన్ని అంటే, సో 4 మార్క్స్ మీకు కేటాయించడం జరిగింది। సో ఇందులో ఈ సంవత్సరం కొన్ని చేంజెస్ చేయడం జరిగింది, ఎందుకంటే కరోనా వల్ల మనకి సో ఈ ఇయర్ లేట్ గా కాలేజెస్ తెరుచుకున్నాయి కాబట్టి। సో పోయిన సంవత్సరం డిస్క్రైబింగ్ ఏ ప్రాసెస్ ఎలా అడిగేది 16th బిట్ లో అంటే, సో మీకు రెండు డిస్క్రైబింగ్ ఏ ప్రాసెస్ లు అడిగేది పోయిన సంవత్సరం, అందులో ఒకటి రాయాల్సి ఉంటుంది, ఒకదానికి 4 మార్కులు। కానీ ఈ సంవత్సరం ఇందులో ఏం చేంజ్ చేశారు అంటే మీకు 3 డిస్క్రైబింగ్ ఏ ప్రాసెస్ లో అడగడం జరుగుతుంది। సో 3ట్లో నుంచి ఒకటి మీరు రాయాల్సి ఉంటుంది, అంటే మీకు అబౌ 50% కంటే చాయిస్ ఎక్కువగా ఈ బిట్ లో మీకు ఉండడం జరుగుతుంది। సో కాబట్టి సో నెక్స్ట్ మేలో జరగబోవు ఎగ్జామ్ కి సంబంధించిన ఇంపార్టెంట్ డిస్క్రైబింగ్ ఏ ప్రాసెస్ మనం ఇప్పుడు నేర్చుకుందాం। సో రైట్, సో నేను ఇప్పుడు మీకు 9 ఇంపార్టెంట్ డిస్క్రైబింగ్ ఏ ప్రాసెస్ మీకు చెప్పబోతున్నాను। సో అవి ఏంటో ఒక్కసారి చూద్దాం। ఫస్ట్ వన్ ఏంటిదంటే ప్రిపేరింగ్ పొటాటో ఫ్రై। సో మీరు పొటాటో ఫ్రై ఎలా తయారు చేస్తారు అనేది మీ టెక్స్ట్ బుక్ లో ఉంది, ఒకసారి చూసుకోండి। సో మీ టెక్స్ట్ బుక్ లో ఎలా ఉందో అలానే రాసేయండి। సో ప్రిపేరింగ్ ఏ పొటాటో ఫ్రై, ఇది పోయిన సంవత్సరం లేదా ఆ పోయిన సంవత్సరం ఎగ్జామ్ లో ఇది అడగడం జరిగింది, ఈ బిట్ ఏది ఈ డిస్క్రైబింగ్ ఏ ప్రాసెస్ అడగడం జరిగింది। సో కాబట్టి ఇది చదువుకునే ప్రయత్నము చేయండి। సో సెకండ్ వన్ ఏంటి అంటే అప్లై ఫర్ ఏ పాస్పోర్ట్ ఆన్లైన్. సో ఇది కూడా ఇంపార్టెంటే డిస్క్రైబింగ్ ప్రాసెస్ కి సంబంధించి, డిస్క్రైబింగ్ ఏ ప్రాసెస్ కి సంబంధించి ఏంటది అప్లై ఫర్ ఏ పాస్పోర్ట్ ఇన్ ఆన్లైన్. సో ఇది సెకండ్ వన్. థర్డ్ వన్ వచ్చేసి అప్లై ఫర్ ఆన్ ఆధార్ కార్డ్. సో ఆధార్ కార్డ్ కి ఎలా అప్లై చేయాలి అనేది కూడా డిస్క్రైబింగ్ ఏ ప్రాసెస్ లో అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ హౌ టు బుక్ ఏ రైల్వే టికెట్. సో ఇది ఎక్కువ సార్లు రిపీట్ అయిన డిస్క్రైబింగ్ ఏ ప్రాసెస్, గుర్తుపెట్టుకోండి. ఏంటది హౌ టు బుక్ ఏ రైల్వే టికెట్ అనేది ఎక్కువ సార్లు రిపీట్ అయిన డిస్క్రైబింగ్ ఏ ప్రాసెస్. సో కొంచెం దీని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. నెక్స్ట్ మేక్ ఏ గ్లాస్ ఆఫ్ ఆన్ ఆరెంజ్ జ్యూస్. మేక్ ఏ గ్లాస్ ఆఫ్ ఆన్ ఆరెంజ్ జ్యూస్, ఇది కూడా ఒక 2-3 టైమ్స్ అడగడం జరిగింది. దీని ప్లేస్ లో ఒక్కొక్కసారి టీ కూడా తయారు చేయమని అడుగుతుంటారు, ఒక ఇద్దరికి లేదా ముగ్గురికి టీ తయారు చేయమని అడుగుతారు. సో అది కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నము చేయండి. సో నెక్స్ట్ వన్ ఏంటంటే ప్రిపేర్ ఫర్ ఎగ్జామ్స్ లేదా ఎగ్జామినేషన్స్. సో మీరు ఎగ్జామినేషన్ కి బిఫోర్ ఎలా ప్రిపేర్ అవుతారు, సో ఎగ్జామినేషన్ రాస్తున్నప్పుడు ఎలా ప్రిపేర్ అవుతారు, సో ఇది కూడా 2-3 టైమ్స్ అడిగాడు అనమాట. సో ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ 7th వన్ వచ్చేసి అరేంజ్మెంట్స్ ఫర్ ద కాలేజ్ డే ఫంక్షన్. సో మీ కాలేజ్ ఫంక్షన్స్ మీకు మీ ప్రిన్సిపల్ మీ స్టూడెంట్స్ని ఒక టీం తయారు చేశాడు, ఒక్కొక్క టీంకి ఒక లెక్చరర్ని ఇవ్వడం జరిగింది. సో మీరు మీ కాలేజ్ డే ఫంక్షన్కి ఎలా ప్రిపేర్ చేసుకుంటారు, ఏ రోజు ఏ అరేంజ్మెంట్స్ చేసుకుంటారు అనేది డిస్క్రైబింగ్ ఏ ప్రాసెస్లో రాయమని అడగడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి 8th వన్ వచ్చేసి హౌ యువర్ ఎల్డర్ బ్రదర్ గాట్ ఏ డ్రైవింగ్ లైసెన్స్. సో మీ అన్నయ్యకి డ్రైవింగ్ లైసెన్స్ ఏ విధంగా పొందాడు, సో దానికి సంబంధించిన రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి అనేది సో మీరు మిమ్మల్ని రాయమని అడుగుతున్నాడు. సో అండ్ ద లాస్ట్ వన్ వచ్చేసి హౌ వన్ షుడ్ ప్రిపేర్ ఫర్ జాబ్ ఇంటర్వ్యూ.
సో ఇది కూడా ఎక్కువ సార్లు అడిగాడు గుర్తుపెట్టుకోండి. సో జాబ్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు సో ఏ విధంగా ప్రిపేర్ అవుతారు, సో వాళ్ళు ఎవరి యొక్క అడ్వైస్ తీసుకుంటారు, ఎవరి యొక్క సజెషన్స్ తీసుకుంటారు, సో ఆ సజెషన్స్ చెప్పే వాళ్ళు ఏం చెప్తారు అనేది మీరు ఈ డిస్క్రైబింగ్ ప్రాసెస్లో రాయాల్సి ఉంటుంది. సో ఇవి మనకు సంబంధించిన 9 ఇంపార్టెంట్ డిస్క్రైబింగ్ ప్రాసెస్లు ఇవి. సో ఇవి చదువుకోండి, మ్యాక్సిమం ఇందులో నుంచి అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో నేను ఎందుకు చెప్తున్నాను ఇందులో నుంచి ఎక్కువ అడిగే ఛాన్సెస్ ఉన్నాయంటే, సో ఎక్కువ సార్లు రిపీట్ అయినవి ఇవే మనకున్నాయి. సో ఇక్కడ నుంచి చూడండి హౌ టు ఏంటది, ఫస్ట్ది అరేంజ్మెంట్స్ ఫర్ ద కాలేజ్ డే ఫంక్షన్. సో ఇది మీకు ఎక్సర్సైజ్లో ఇవ్వడం జరిగింది. సో మిగతా అన్నీ మనకి టెక్స్ట్ బుక్లో మీకు ఇవ్వడం జరిగింది. సో ఓకేనా ఫ్రెండ్స్, సో ఈ డిస్క్రైబింగ్ ప్రాసెస్ కనుక మీకు చదువుకుంటే సో ఇందులో నుంచి 3 ఇస్తారు, అంటే ఇవే కాకుండా ఇంకా కొన్ని కూడా మనకి టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. సో వీటన్నిటిలో నుంచి 3 ఇస్తారు, 1 రాయాల్సి ఉంటుంది. సో 4 మార్కులు దీనికి సంబంధించిన ఆన్సర్ రాస్తే. సో ఇది ఎలా రాయాలి అంటే మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అంటే క్వశ్చన్స్కి ఆన్సర్ ఎలా రాస్తామో దీన్ని కూడా ఆ విధంగానే రాయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో క్వశ్చన్స్కి ఎలా రాస్తామో ఆ విధంగానే రాయాల్సి ఉంటుంది. సో దీనికి షార్ట్ కట్స్ ఏమీ లేవు. సో ఆన్సర్ని అయితే ఎలా చదువుకుంటారో సో దీన్ని కూడా ఆ విధంగానే చదువుకునే ప్రయత్నం చేయండి. దట్ మీన్స్ మీరు చూడకుండా ఫస్ట్ చదవండి, చూడకుండా ప్రాక్టీస్ చేయండి. సో ఎగ్జామినేషన్లో రాసి మంచి మార్కులు సాధిస్తారని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో అలాగే ఇప్పటి వరకు కనుక మీరు నా యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.